ఎసెన్షియల్స్ ఆఫ్ మార్కెటింగ్. ఒక మనం ఒక వస్తువుని తయారు చేస్తాం, ఆ వస్తువుని నలుగురి వద్దకి తీసుకెళ్ళాలి. ఎవరికి తెలియదు అనుకోండి, మనం తయారు చేసిన వస్తువు ఎంత గొప్పదైనా ఎవరికి తెలియకుండా పోతుంది. అందుకే దానికి మనము మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ అంటే మనం తయారు చేసిన వస్తువు నలుగురిలోకి తీసుకెళ్ళి అది ఎందుకు అవసరం పడుతుంది, అది ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పడం. ఒక్కొక్కసారి మన వస్తువు కన్నా కూడా మార్కెటింగ్కే ఎక్కువ ఖర్చు అవ్వచ్చు. మరి దీని గురించి వివరంగా తెలుసుకోవాలంటే రమేష్ గారి మాటల్లోనే విందాం. మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ ఎలా చేస్తారు, దానికి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, మార్కెటింగ్ సేల్స్ ఒకటేనా రెండు వేరే వేరేనా, ఇవన్నీ పాయింట్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్, చాలామంది మార్కెటింగ్ అండ్ సెల్లింగ్ ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంటి, రెండు ఒకటేనా? సెల్లింగ్ అంటే సపోజింగ్ మీరు ఈ మార్కర్ పెన్ అమ్మదలుచుకున్నారు, అప్పుడు ఏమవుతుంది, ఈ కేవలం ఈ మార్కర్ పెన్ మీరు అమ్మేసి డబ్బులు తీసుకుంటే అది సెల్లింగ్ అవుతుంది, అంటే ప్యూర్లీ సేల్స్. మార్కెటింగ్ అంటే అందులో దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఓకే, అడ్వర్టైజ్మెంట్ ఎలా ఇవ్వాలి, ఓకే, మార్కెట్లో అంత మంచి అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి, దీని గురించి మంచి అవగాహన పెంచాలి, ఇది ఎవరికి అవసరం ఉంది, ఓకే, ఇవన్నీ సేల్స్ కంటే ముందు ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోవాలి. తర్వాత సేల్స్ అయ్యాక వాళ్ళకి మంచి ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ ఈ ప్రోడక్ట్ మందర కొనాలి, దాన్ని మార్కెటింగ్ అంటారు. అంటే మార్కెటింగ్ అనేది ఓవరాల్గా కంప్లీట్గా అది బిగ్ పిక్చర్, అందులో సేల్స్ సెల్లింగ్ ఒక చిన్న భాగం. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, చాలామంది ఎంటర్ప్రినర్స్, మీలాంటి ఎంటర్ప్రినర్స్ మంచి ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, డిజైన్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు, కానీ మార్కెటింగ్లో సెల్లింగ్లో వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నా దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది, ఇది అమ్ముడుపోతుంది అని నేను అనుకుంటాను, అది కాదు. ఏ ప్రోడక్ట్ కూడా దానికి అదే అమ్ముడుపోదు. ఈవెన్ గోల్డ్ ఆల్సో హ్యాస్ టు బి సోల్డ్, దట్ ఈస్ ద ఫిలాసఫీ. అప్పుడు మనం ఏం చేయాలి, మార్కెటింగ్ ఈజ్ ఎ ప్రాసెస్, ఈ ప్రాసెస్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ చేయండి, కరెక్ట్గా స్టెప్స్ చేయండి, చేస్తే సేల్ అవుతుంది. సేల్స్ ఈజ్ ఎ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ ఏంటి, ఇందులో ఏం స్టెప్స్ ఉన్నాయి, ఈ మార్కెట్లో ఎసెన్షియల్స్ ఏంటి మనం తెలుసుకుందాం. నంబర్ వన్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఎక్కడ సేల్ చేయదలుచుకున్న, నా దగ్గర ప్రోడక్ట్ ఉంది, వాట్ ఈజ్ మై మార్కెట్, సో మ్యాప్ ద టెరిటరీ అంటారు. ఎక్కడ అమ్ముతున్నాం, నేను ఈ ఊర్లో అమ్ముతున్నానా, ఈ టౌన్లోనా, హైదరాబాద్ నా మార్కెటా, ఈ తెలంగాణనా, సౌత్ ఇండియానా, లేకుంటే గ్లోబల్గా ఎక్కడైనా అమ్ముతానా, ఫస్ట్ ఆ పాయింట్. సో ఇక్కడ మనం ఆలోచించేది వాట్ ఈజ్ మై టెరిటరీ, మ్యాప్ ద టెరిటరీ. నెక్స్ట్, నా ప్రాస్పెక్ట్స్ ఎవరు, కొనేవాళ్ళు ఎక్కడున్నారు, ఈ ప్రోడక్ట్ నేను తయారు చేస్తున్నాను, సేల్ చేయదలుచుకున్నాను, ఎక్కడున్నారు ప్రోడక్ట్, మ్యాక్సిమం ప్రాస్పెక్ట్స్ ఎక్కడున్నారు. సో అండర్స్టాండ్ ద ప్రాస్పెక్ట్స్, ఐడెంటిఫై ద ప్రాస్పెక్ట్స్ వేర్ దే ఆర్, దెన్ స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ మార్కెటింగ్. అందులో డైరెక్ట్ సెల్లింగ్ చేస్తానా, ఇండైరెక్ట్ సెల్లింగ్ చేస్తానా. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఈ ప్రోడక్ట్ తీసుకెళ్ళి మార్కెట్లో ప్రాస్పెక్ట్ని కలిసి, వాళ్ళని ఐడెంటిఫై చేసి, ప్రోడక్ట్ని కలిసి, ప్రాస్పెక్ట్ని కలిసినాక వాళ్ళకి ప్రోడక్ట్ అమ్ముతాను, అది డైరెక్ట్ మార్కెటింగ్. ఇండైరెక్ట్ అంటే ప్రతి టౌన్లో, ప్రతి జిల్లాలో నేను ఏజెంట్స్ని అపాయింట్ చేస్తాను, అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా నేను సేల్ చేస్తాను, అది ఇండైరెక్ట్ మార్కెటింగ్. కొంతకాలం కొంత సేల్ అయ్యాక మీరు వేరే జిల్లాల్లో, వేరే తాలూకులో మీరు ఏజెంట్స్ని అపాయింట్ చేసుకోవాలి, అట్లా పెరిగిపోతుంటుంది మెల్లమెల్లిగా ప్రోడక్ట్ని, మార్కెట్ని పెంచాలి మెల్లమెల్లిగా. సో అది సంగతి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సెల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఒక కస్టమర్ ఇది ఎందుకు కొనాలి, నేను తయారు చేస్తున్నాను, ఇది ఎందుకు కొనాలి, ఈ ప్రోడక్ట్ ఎందుకు కొనాలంటే ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి, నేనే కస్టమర్ని, నేను ఈ ప్రోడక్ట్ ఎందుకు కొనాలి, అట్లా ఆలోచించండి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు సెల్ యువర్ సెల్ఫ్. దానికి అబ్జెక్షన్స్ ఏంటి, ఇది దీంతో నాకు అడ్వాంటేజెస్ ఏంటి, ఇదేమన్నా నాకు లో కాస్ట్గా వస్తుందా, నాకు కాస్ట్ బెనిఫిట్ ఉందా, ఇందులో వేరే అడ్వాంటేజెస్ ఉన్నాయా, ఇందులో వేరే బెనిఫిట్స్ ఉన్నాయా, ఇందులో ఏమైనా అడిషనల్గా ఫీచర్స్ ఉన్నాయా. ఇప్పుడు ఇది మార్కర్ పెన్ అనుకోండి, నేను ఓపెన్ చేస్తాను, ఏమవుతుంది, 5 నిమిషాల్లో పడిపోతుంది. ఇట్లా కాకుండా ఒక మార్కర్ పెన్ తయారు చేస్తే ఇట్లా పక్కన పెట్టినా అరగంటకైనా ఏం కాదు, అయితే నేను కొంటాను, ఇది నాకు బెనిఫిట్. మీరు కస్టమర్గా
ఆలోచించాలి, కస్టమర్లా మీరు ఆలోచించాలి. సో ఇది నెక్స్ట్ పాయింట్, థింక్ లైక్ ఏ కస్టమర్. తర్వాత మీ ప్రోడక్ట్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అంటారు. ఒక కస్టమర్ ఫస్ట్, అందరు కస్టమర్ అనుకోకండి, ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారో వాళ్ళు కస్టమర్ గారు, వాళ్ళు ప్రాస్పెక్ట్స్. సో ప్రాస్పెక్ట్స్ మీరు ఒక లిస్ట్ వేసుకోండి, ఎంతమంది ప్రాస్పెక్ట్స్ ఉన్నారు. ఆ లిస్ట్ ప్రకారంగా ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బాగా ఫాలోఅప్ చేయాలి. ఏ సేల్ అన్నా కానివ్వండి, మొదటి కాల్లో కాదు, రెండోసారి కాదు, సిక్స్త్ కాల్, సెవెంత్ కాల్, టెన్త్ కాల్లో మన ప్రోడక్ట్ తయారవుతుంది. ఇప్పుడు ఊళ్ళలో కానివ్వండి, చాలా అవగాహన పెరిగిపోయింది, అందరిని ఇంటర్నెట్ చూస్తున్నారు, అందరు పేపర్ చదువుతున్నారు, అందరు టీవీ చూస్తున్నారు. మనం వెళ్ళేసి తీసుకోండి అని ప్రోడక్ట్ ఇస్తే ఎవరు డైరెక్ట్గా కొనరు. సో ఫస్ట్ మీరు అవగాహన పెంచి ఫస్ట్ కాల్లో మీ గురించి, మీ ఎంటర్ప్రైజ్ గురించి, మీ కంపెనీ గురించి చెప్పండి. మళ్ళీ సెకండ్ కాల్లో ప్రోడక్ట్ గురించి చెప్పండి. థర్డ్ కాల్లో ఇది నీకు ఎలా ఉపయోగపడుతుందని చెప్పండి, ఈ బెనిఫిట్స్ మాట్లాడండి. సో ఇట్లా మీరు వెళ్ళేసి ఈ దూరంలో వెళ్ళి మీరు మార్కెటింగ్లోకి ప్రొసీడ్ అయిపోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కాంపిటీషన్. నేను ఒక్కడే అమ్ముతున్నానా, ఇంకా వేరే వాళ్ళు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు తెలుసుకోండి. దీనికంటే హై ప్రైజ్లో ఉన్నారా, లో ప్రైజ్లో ఉన్నారా, ఎవరన్నా మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయా, లేకుంటే ఇండియన్ కంపెనీస్ ఉన్నాయా మీకు. సో నో ద కాంపిటీషన్, మన కాంపిటీషన్ మనకు తెలిసి ఉండాలి. అప్పుడు మన ప్రోడక్ట్ని మనం సరిగ్గా మనం దాన్ని పొజిషన్ చేయగలము కరెక్ట్గా. సో ఆ కాంపిటీషన్ ఎవరో ఇద్దరో ముగ్గురో ఉంటారు, కానీ మీకు తెలవాలి వాళ్ళు ఎవరో, అది ఇంపార్టెంట్. వన్స్ యు నో ద కాంపిటీషన్, దెన్ ఆ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోండి. అతనికి ఏమి, ఒక రైతుకే మీరు ఏదైనా ఫర్టిలైజర్ ఇస్తున్నారు, రిక్వైర్మెంట్ ఫర్టిలైజరా, ఇంకేమైనా ఉందా, ఎందుకు కావాలి, దాంతో బెనిఫిట్స్ ఏంటి, ఎంత కావాలి, ఓకే. సో ఆ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ అండర్స్టాండింగ్, ఇయర్లీ కంటిన్యూస్గా ఉంటాడా, సీజనల్గా ఉంటాడా, వేరే కాంపిటీషన్ ద్వారా కొంటున్నాడా, ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్. తర్వాత గివ్ ఎ ప్రపోజల్, ఓకే, ఓ డెమోన్స్ట్రేషన్, గివ్ ఎ డెమోన్స్ట్రేషన్ అండ్ ఎ ప్రపోజల్. ప్రోడక్ట్ డెమో చూపెట్టండి. ఊళ్ళల్లో ఒక ప్రోడక్ట్ చూస్తే ఓకే దాని ఎఫెక్ట్ 1000 times ఉంటుందట మనం మాట్లాడడం కంటే, అంటే 1000 times మాట్లాడడం కంటే ఒక్కసారి ప్రోడక్ట్ చూపించుండే. సో ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పటి వరకు రమేష్ గారు మనకి చెప్పిన విషయాలన్నింటిని బట్టి మనం తయారు చేసిన వస్తువు యొక్క మార్కెటింగ్ ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పటి వరకు మనం ఎన్నో విషయాలు ఓపిగ్గా విన్నాం. వీటన్నింటినీ మన నిజ జీవితంలో రమేష్ గారి సలహా మేరకు ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం. రండి.